ప్రతి ఒక్కరూ సమానం అని భావించినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరూ చట్టానికి ముందర ఈక్వల్ అనే ఒక సిద్ధాంతాన్ని చాటిన వ్యక్తి సార్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు రోజు 131 రోజు రోజు మొట్టమొదటిసారిగా మనం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఎప్పటి నుంచో జరుపుకుంటూ వస్తున్నా కూడా ఈరోజు ఆయన 130వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన్ని స్మరిస్తూ ఆయన చెప్పిన సిద్ధాంతాలని తప్పకుండా మన రాజ్యాంగంలో రాసినటువంటి నియమ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించకుండా ఎక్కడా కూడా సమానత్వం అనే ఒక పదాన్ని కాలరాయకుండా అందరం ఏకతాటి మీద ముందుకు నడుస్తూ భారతదేశంలో ఆయన రాసినటువంటి అత్యంత పెద్దదైన రాజ్యాంగ వ్యవస్థ ఆయన చేత రూపొందించబడింది. మరి అందులో ఎన్నో మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే, ప్రజల జీవనాలకు ఉపయోగపడే సూక్తులు అయితేనేమి, ఆర్టికల్స్ అయితేనేమి ఆయన రాయడం జరిగింది. ఆయన జీవనం ఒక గ్రంథం లాంటిది, దాన్ని అందరూ కూడా చదివి ఆయన జీవన శైలి ఎలాంటిది, ఆయన మనోభావాలు ఎటువంటివి తెలుసుకొని ఆయన ఎవరి కోసమైతే ఈ విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించి వెళ్ళారో ఆ రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉండి వాటి యొక్క నియమ నిబంధనలు అందరూ పాటించి ఎక్కడా తప్పు చేయకుండా సరిగ్గా ఒక్కొక్క మనిషి ఎలా బ్రతకాలి, ఎలా సమానత్వంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి చదువు ఎలా చదవాలి, ప్రతి ఒక్కరు ఎలా జీవించాలి అనే ఒక ఆశలతో ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఆయన మనోభావాన్ని గౌరవిస్తూ, ఆయన ఉద్దేశాన్ని గౌరవిస్తూ అందరూ తూచా తప్పకుండా ఆ సిద్ధాంతాన్ని పాటిస్తే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడనే ముఖ్య వాక్యాన్ని అందరూ పాటించి మనిషిలా బ్రతకడం ఎలా అని ఆయన చెప్పిన విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఆయన సిద్ధాంతాన్ని పాటించాలని కోరుకుంటూ ఈరోజు ఆయన 130వ జయంతి సందర్భంగా మరొక్కసారి జోహార్ అంబేద్కర్ గారు, జోహార్ అంబేద్కర్ గారు, జోహార్. థ్యాంక్ యూ వెరీ మచ్.